రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్లో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద విసనకర్రలు లాంతర్లు చేతపట్టుకుని క్రొవ్వొత్తులు పంచుతూ టీడీపీ శ్రేణులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాకినాడ పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు సుంకర పావని తిరుమల కుమార్, టీడీపీ నాయకులు పేరాభక్తులు రాజశేఖర్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలకు పెరిగిన కరెంట్ ఛార్జీల వల్ల పెనుభారం పడిందని, జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ రకాల కారణాలు చూపుతూ ప్రజలపై మోయలేని భారం మోపుతున్నారని విమర్శించారు. ఇప్పటికే గత సెప్టెంబర్ నెలలో ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ప్రజల నుంచి 3,669 కోట్ల రూపాయలు వసూలు చేశారని అన్నారు. జగన్ రెడ్డి పేదవాడిని ఇంకా పేదవాడిని చేయడానికి ప్రయత్నం ని ఆరోపించారు. అలాగే ప్రజలు ఏసీలు వాడొద్దని ఉచిత సలహాలు ఇస్తున్నారని, ముందు ప్రజల కంటే పన్నులతో వినియోగిస్తున్న ఏసీ గదుల నుంచి బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూడాలని సలహా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించే వరకు టీడీపీ తరపున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షుడు రామాదేవ్ సీతయ్య దొర, మాజీ జడ్పీటీసీ సత్యవతి చలపతి, విత్తనాల గోపాల్, బావిశెట్టి ప్రసాద్ తదితర నాయకులు, కార్యకర్తలు, టీడీపీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశం మేరకు పెంచిన విద్యుత్ ఛార్జీల మీద కాకినాడ రూరల్ సర్పవరంలో ధర్నా చేయడం జరిగింది. సుమన్న, మరి సీఎం గా జగన్మోహన్ రెడ్డి మరి అధికారం చేపట్టినప్పుడు విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గిస్తానని ప్రామిస్ చేయడం జరిగింది. మరి ఈ రోజు మరి దానికి వ్యతిరేకంగా మరి భారీ ఎత్తున విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. మరి మధ్యతరగతి సామాన్య ప్రజలను గట్టించే చర్యగా మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ భావించి రాష్ట్ర వ్యాప్తంగా మరి నిరసనలు తెలియజేస్తున్నాం. ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు కూడా ఈ పోరాటం ఆగదు. వెంటనే మరి సీఎం ఈ ప్రభుత్వము పేద ప్రజల దృష్టిలో పెట్టుకుని విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని మరి మేము అందరం డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఈరోజు సీఎం గారు మాట తప్పనో మడవ తప్పనని చెప్పి ఏ కార్యక్రమం కూడా మరి వ్యతిరేకంగా మరి ప్రజా వ్యతిరేకంగా చేయడం జరుగుతుంది. మరి విద్యుత్ ఛార్జీలు కానీ మద్యపాన నిషేధం కానీ టీఆర్సీ రద్దు చేయడం కానీ ఏది కూడా మరి మాట మీద నిలబడిన సీఎం అనే కంటే మరి ప్రభుత్వం గద్దించే విధంగా మేము అందరం పోరాడతామని తెలియజేసుకుంటూ తెలుగుదేశం జై హింద్ జై చేత్ తెలుగుదేశం.